ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ఈ పేరు గల విశిష్టత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు మన ఇండియన్ ఖ్యాతిని, అలాగే ఎక్స్పెషలీ మన తెలుగు వారి ఖ్యాతిని బాగా పెంచిన పేరు. అదే మన కీరవాణి గారు. ఆయన గురించి ఈరోజు కొన్ని విశేషాలు చెప్పుకుందాం. 1961లో ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు. ఆయన తండ్రి గారు వచ్చేసరికి శివశక్తి దత్త. ఆయన ఒక ఫేమస్ లిరిసిస్ట్ అండ్ స్క్రీన్ రైటర్ కూడా. అండ్ ఇక ఆయనకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయన పేరే కళ్యాణి మాలిక్. ఆయన మన అమృతం సీరియల్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇంకా చాలా సినిమాలకి మ్యూజిక్ని కూడా అందించారు. ఇక పిల్లల విషయానికి వచ్చేసరికి ఆయనకి ఇద్దరు పిల్లలు. ఒకరు కాలభైరవ అయితే, ఇంకొక ఆయన సింహ. కళ్యాణి గారు కాలభైరవ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తుంటే అండ్ సింహ వచ్చి సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. సో ఇది క్లుప్తంగా ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. ఇక ఆయన కెరీర్లోకి వెళ్తే, ఆయన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కె చక్రవర్తి గారి దగ్గర పనిచేశారు. అలాగే ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కల్కి అనే సినిమాతో పరిచయమయ్యారు. తర్వాత ఆయనకి పెద్ద బ్రేక్ త్రూ ఇచ్చిన సినిమా అయితే క్షణక్షణమే అని చెప్పాలి. క్షణక్షణంలో మ్యూజిక్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. తర్వాత క్రిమినల్ అనే మూవీ ద్వారా హిందీలో కూడా చాలా ఫేమస్ అయ్యారు. అందులో తుమ్మిలే సాంగ్ చాలా ఫేమస్. ఆ సాంగ్ లిమ్స్ మీకోసం ఇప్పుడు. सारे संसार का प्यार मैंने तुझे में पाया, तू मिले दिल के लिए और जीने को क्या चाहिए. हाँ तू मिले दिल के लिए और जीने को क्या चाहिए. ఆయన గాత్రం అందించిన మాతృదేవ భవలోని ఒక సాంగ్ అయితే తెలుగునాట చాలా ఫేమస్. రాలిపోయే పువ్వ సాంగ్ క్లిమ్స్ మీకోసం ఒకసారి. ఇంకా అవార్డ్స్ విషయానికి వస్తే ఆయనకి నేషనల్ అవార్డ్తో పాటు మన నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. బట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన చేసిన అన్నమయ్య మూవీకి చాలా మంచి ప్రజాదరణ పొందింది. ఆ మూవీలోని ఒక గ్లిమ్స్ మీకోసం ఇప్పుడు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈయన మ్యూజిక్ కెరీర్ రాజమౌళి గారికి ముందు, రాజమౌళి గారి తర్వాత అని చెప్పుకోవాలి.
ఏ సినిమా చూసినా రాజమౌళి గారి సినిమాలో కీరవాణి మ్యూజిక్ ప్లస్. ఇక కీరవాణి గారి మ్యూజిక్ లేకపోతే రాజమౌళి గారి సినిమా లేదన్నంత ఇదిగా బతుకుపోయింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ విశేషానికి వస్తే మన కీరవాణి గారి అచీవ్మెంట్ మామూలుది కాదు. ఏషియాలోనే ఫస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఈ అవార్డు అచీవ్ చేయడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. నాకు తెలిసి ఆస్కర్ కూడా ఖచ్చితంగా మన కీరవాణి గారికి వస్తుంది అనుకుందాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఆస్కర్ విల్ బి ఆస్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కీరవాణి గారి పాటల్లో ఏ సాంగ్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సైన్ ఆఫ్. బాయ్ బాయ్.